అభివృద్ది కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. తన సోదరి మౌర్యతో కలిసి నగరంలో ప్రచారం చేశారు ఆయన. ఎన్ఆర్పేట గిప్పన్ కాలనీలో పలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కు తిరుగుతూ ఓట్లు అడిగారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు అని, వాస్తవాలు గ్రహించాలని టీజీ భరత్ కోరారు. తాను చేపట్టిన విజన్ యాత్రతో ప్రజల కష్టాలు తెలిసాయని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాటిని పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. తన అన్నకు ఒక్క అవకాశం కల్పించాలని మౌర్య ఓటర్లను కోరారు. గల్లీ గల్లీ తిరిగిన, ప్రతి ఒక్కరితో తెలుసుకోగలిగిన, సో మేము రాజకీయాలు ఈరోజు ఏం కొత్త కాదు. మా తాతను పాతున్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మా తాత ఫ్యామిలీ. మరి మా ఫ్యామిలీలో మా ఫాదర్ జనరేషన్లో మా ఫాదర్ ఎమ్మెల్యే అయ్యారు, నా జనరేషన్లో కూడా హోప్ఫుల్లీ ఐల్ బికమ్ ఎమ్మెల్యే. సో మేము అభివృద్ధి చేసేవాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ రాజకీయాల్లో రావాలంటే సంపాదించుకోవాలనేది కాదనమాట ముఖ్యం. మేము సంపాదించుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినాము, డెవలప్ చేయాలా, మేము ఎట్లా ఎదిగినామో ప్రజలు మా దగ్గర ఉండే ఊరు అంత ఎదగాల అని చెప్పి అన్నీ వదులుకొని సర్వం వదులుకొని యుఎస్ నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళకి అర్థం కాదు అది. ఎందుకంటే వచ్చే లక్ష లక్షన్నర జీతంతో మీరు ఎట్లా చేస్తారనేది నాకు అర్థం కాలే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిఫై చేయాలా. ఇప్పుడు మీరు అన్నీ వదులుకొని వచ్చి చేస్తానంటున్నారు, ఎట్లా చేస్తారు? మీరు ఏం సేవ్ చేస్తున్నారు? ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే బ్లాంక్ పేజెస్, ఫ్యూచర్ హిస్టరీ తీసుకుంటే ఏం చెప్పడంలే, ఏం చేయాలని చెప్పడంలే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తలం చెప్పడం తప్ప మీ జీవితంలో మీరేం చేస్తారనేది ప్రజలకి చెప్పండి. మాది కోట్ల గారిది కాంబినేషన్ వాస్ డెడ్లీ. 2009 ఎట్లుందో 2019 కూడా రిపీట్ కావాలా? దానికన్నా అత్యధికంగా మాకు కానీ ఆశీర్వదిస్తే బాగా చేసేదానికి చాలా బాగుంటుంది. అంటే ఇంకా ఎంకరేజ్మెంట్ అనమాట. వీ విల్ బీ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ వర్క్స్. ఐ వాంట్ యూ టు, అంటే ఎస్పెషలీ ప్రజలందరూ థింక్ చేసి ఒక 2 నిమిషాలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకో. నిన్నటి నుంచి స్టార్ట్ చేశానండి క్యాంపెయినింగ్ మా బ్రదర్ భరత్ గారితో. కర్నూలు ప్రజలకు అందరికీ తెలుసు మా నాన్నగారు టీజీ వెంకటేష్ గారు కర్నూలు ప్రజల కోసం ఎన్ని డెవలప్మెంట్స్ చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు. నా బ్రదర్ అని కాదు, భరత్ గారు ఒక మంచి హార్డ్ వర్కర్, ఒక మంచి విజనియరు. ఆయన ఒక విజన్ యాత్రతో స్టార్ట్ చేసి ముందుగానే ప్రజల ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కనుక్కొని ఆయన దానికి పరిష్కారం కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. సో హీస్ అ గ్రేట్ లీడర్ అవుతారని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. సో రెస్పాన్స్ చాలా బాగుంది. సో హోప్ఫుల్లీ ఎండ్ ఆఫ్ ది డే మంచి రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాం. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి ఒక మనిషిని కలుస్తున్నారు ఇంట్లో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. సో ఐ థింక్ హిస్ వర్కింగ్ వెరీ హార్డ్. ఆయన ఉండే టైంని చాలా మంచిగా ఉపయోగిస్తున్నారు.